हेलो गाइस, वेलकम टू माइनक्राफ्ट सर्वाइवल सीरीज 1.18 एपिसोड 2 की अयితే స్వాగతం సుస్వాగతం. ఎవరైతే వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి సరేనా. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చెప్తున్నారు. మర్యాదగా లైకులు సబ్స్క్రైబ్లు చేయకపోతే ఏం చేస్తా తెలుసా మీకు? వద్దులే, తెలుసుకోకపోవడమే మంచిది. అండ్ మనకి లాస్ట్ ఎపిసోడ్లో మనకి మైండ్ షాఫ్ట్ అంటున్నా ఒక రెవెన్ అయితే దూరడం జరిగింది. సో ఆ దూరినప్పుడు మనకి ఒక పెద్ద ఇంద మాదిరి ఒక పెద్ద కేవ్ దొరికింది అనమాట. సో ఆ కేవ్తో పాటు కొద్దిగా మనం పక్కన ఇంకొకటి ఏదో చూసినాము, అదేంటో మీకు బాగా తెలుసు అనమాట. ఇంకేముంటుంది కేవ్లో? మైండ్ షాఫ్ట్ ఉంటుంది. సో మైండ్ షాఫ్ట్లోకి ఎంటర్ కా ఆల్రెడీ ఎంటర్ అయ్యి లైట్ ఎంటర్ అయ్యి ఒక చెస్ట్లో లేపేసినాం అనమాట లూటు. సో ఇంకా పూర్తి చూడలే కాబట్టి సో చూద్దాం ఈ ఎపిసోడ్లో. అండ్ మా మేడీ గారు రెడీ అవుతున్నాడు. ఎంతసేపు ఇంటర్ చెప్తాడో మా వాడు మాకు తెలియదు. అంటే వాళ్ళ తమ్ముడిని విడతాడు, ఇంటర్ చేసుకోమ్మా అంటాడు. ఏందో ఏందో వాడు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏందో గైస్, మా వాడు ఎంతసేపు ఇంటర్ చెప్పుకుంటాడో తెలియదు, కానీ నేనేమో టక్కన అట చెప్పేస్తా. మా వాడు ఇక మహాభారతం చెప్పినట్టు చెప్తాడు. కాకపోతే మా వాడు మంచోడు గాయస్, మీకు తెలియదు ఆ విషయము. ఎందుకు తెలుసా, మీ భూమి పైన అట్లాంటి దొరకడు. ఏ వచ్చేసావా? ఏ వీడంతా వేసాడు ఇవ్వడున్నాడు భయ్యా, ఎందుకు పుట్టినాడో తెలియదు. అసలు భారం భూమికి భారం పుట్టి అసలు ఎందుకు రా ఎట్లయ్యారు నువ్వు? ఎందుకు తాతలు పెడుతున్నావు జనాల్ని? ఇప్పుడు ఇప్పుడు మ్యాడీ బి లైక్ హాట్ కమలాసన్. ఏ బి లైక్ ఏంది? యు లైక్ ఓన్లీ ఫోర్ నాయన. అబ్బో ఇంగ్లీష్ పీసు నాయనా నాకు ఇప్పుడు చెప్తాడు. నేను చెప్తే నేను చెప్పేది విను నువ్వు ఫస్ట్. నా రూమ్ లో ముగ్గురు లేడీ విలేజర్స్ ఉండే, వాళ్ళు లేడీ మేనేజర్. ఏంది నేను వచ్చిందేమి? 2 నిమిషాల ముందు నువ్వు వచ్చిన తర్వాత వచ్చినా నేను. నువ్వు నాకంటే 1 నిమిషం ముందే వచ్చినావు. అప్పుడు రాత్రి ఉండింది, ఏడికి పోయినావో ఏం చేసినావో ఏందో అర్థం కావట్లేదు. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందంటే మనం ఎగ్లోస్ చూసాం, కాకపోతే నేను లాస్ట్ ఎపిసోడ్ చెప్దామని మర్చిపోయినా. సో ఎగ్లోస్ కింద కార్పెట్ ఉంటుంది అంట, దాన్ని రిమూవ్ చేస్తే మనకి రూట్ ఉంటుంది అంట. మరి దా చూద్దాం. దా ఇగ్లో అంటే అదే మన బాబాయ్ ఉంటాడు, పెంగ్విన్ బాబాయ్. అరే పెంగ్విన్లు ఉంటాయి అరే అసలు మైన్క్రాఫ్ట్లో? డౌట్ నాకి. యాడ్ చేద్దామా మనం? ఉన్నావా చాలే ఎందుకు పెంగ్విన్ తీబే? నేను ఇప్పటికే అనుకుంటున్నా వాటర్ లో పిరానాలు లేవు అని చెప్పేసి. లడ్డు ఆవు వద్దులే, మైనింగ్ చేద్దాం మళ్ళా. సరే సరే దోర ఇట వేద్దాం. మీకు తేడా కొడుతుంటది ఇప్పటికే మ్యాడీ వాయిస్ లో. ఎందుకే తెలుసా ఆ వాయిస్ ఎందుకు తేడా కొడుతుంది? నేను చెప్పనా? అల్లకి కాదు, నేను చెప్తా చూడు. మా ఓడు అమ్మాయిల కోసం పాటలు పాడి 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 గొంతు రాసుకపోయింది. సో అందుకని అట్లా ఎందుకు రా అమ్మాయిల కోసం? ఎప్పుడు అమ్మాయిల కోసం ఏనా పాడే? కొద్ది ఫ్రెండ్స్ కోసం పాడరా. ఏ దోసం ఏం పాట పాడు తెలుసా? ఆర్యటూ లో ఒక సాంగ్ ఉంటుంది తెలుసు కదా, వద్దులే వద్దు. సరే సరే బాబు, నాకు తెలుసు నాకు తెలుసు నాకు మాత్రం తెలుసు. వీడి గురించి చెప్పి చెప్పి నాలుగని తింటిపోయింది కానీ ఎప్పుడు ఆయన ఇలాంటి వాళ్ళకి కాదు. పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి డిమాండ్ కొంచెం ఎక్కువ. అయినా ఈసారి ట్రై చేస్తా, తప్పకుండా రాజుగారిని బయటేస్తా. అమ్మో బయటేస్తా వద్దరే, దానికన్నా మించినది వద్దరే. ఇంకో నరకం ఉండదు. ఆ పైన ఉంటుంది అనుకుంటా, దాన్ని ఇగ్లునే అంటారు అనుకుంటా. అది ఇగ్లునేరా బాబు? ఒకసారి ఇగ్లు ఇగ్లు అంటుంటే బబ్బులు గుర్తొస్తున్నాడు. బబ్బులు వాడు ఎవడో కూడా తెలియదు నాకు. అంటే నీ సబ్బు స్లో ఏంటి? పడుకుంది నా ఇగ్లులో. అరే పడుకుంటున్నావా? అరే
అరే నాకు తెలిసి కాదు, ఇంతకు ముందు కూడా నేను ట్రై చేసిన ఉండదు అనుకుంటారా? లేదు అంటే చాలా రేర్ అది ఉండడం. మేబీ అయ్యి ఉండొచ్చు, చాలా చూసిన, చాలా చోట్ల చూసిన నేను. లేదు ఇక్కడైతే లేదు. లేదు ఎందుకంటే మ్యాడి నేను లైవ్ లో ఆడేటప్పుడు కూడా ఒకటి సోలో అంటే సపరేట్ నాది సోలో సర్వైవల్ లైవ్ ఇది అని సపరేట్ పెట్టుకున్నా, అది కూడా స్నో బయం స్పానింగ్ అది. ఆడ కూడా ఇగ్లో చూసినా కానీ ఆడ ఏం లేదు ఆడకడు. ఇప్పుడు ఎందుకు అవన్నీ లేపుతున్నట్టు ఫుడ్ కావాలన్నమాట. ఫుడ్ మన కాదు ఉంది కదా మావా, ఎందుకు మావా నువ్వు ఇట్లా చేస్తే ఫార్మాల్ ని ఫార్మర్ లని బతకని అంటరా? అరే మంచు, అరే రాజు ఏంట్రా ప్రతిసారి ఇదొక ఆనవాయితీ అయిపోయింది మనకి. క్రిస్మస్ టైం బ్రో, యు ఫర్గాట్ దట్. మర్చిపోయా మర్చిపోయా, నిజంగా క్రిస్మస్ కదా. మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అప్పుడే చెప్తారా మెరీ క్రిస్మస్. ఓరే నాయనో ఈ 90s వచ్చింది సైకో సాలే గాడు. అందుకే మొత్తం పెరుగు తాగి పెరుగంటారా మజ్జి తాగి రారా వీడియో రికార్డింగ్ కి అని చెప్పిన నీకు లడ్డూ తెలుసు నాకు. ఇక్కడ గొంతుపై నేను ఏడుస్తుంటే నువ్వు ఒకటివి చూడు. ఇగో ఫ్రెండ్స్ కోసం ఒక పాడకుండా అమ్మాయిల కోసం మాత్రం పాడితేనే అట్టయితే తెలుసా విషయం. పాడినా కదా దాని గురించి, ఇప్పుడు పాట పాడిందా? ఒకళ్ళ పాట అతని కాదు, నేను బాగా చూసిన పాట పాడాలి. పక్కలో దానివేసు, నీకంటే డేంజర్ కాదులే. కాదు నిజంగానే లాస్ట్ టైం మనకి రివీల్ లో ఒక మైండ్ షిఫ్ట్ కనబడ్డది, పోదాం అక్కడికి. పోదామనే కదా చెప్తున్నది. అవునా? కాబట్టి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ బది. సో ఇక్కడ నేను ఏం చేస్తా తెలుసు ఇప్పుడు? ఏం చేస్తావు? సో 1 2 3 4 5 6. సో ఇక్కడ ఎంత? 1 2 3 4 అన్నా మీ బీటెక్ ఇంజనీరింగ్ తెలియట్లేదు ఇక్కడ చూపించిన అన్న బుద్ధి. అరే ఇల్లు కడుతున్నావా లేకుంటే పాయకనమానికి పాత్రం కడుతున్నావు ఏంట్రా అది? అరే స్టార్టర్ బేస్ రా, ఏమనుకుంటున్నావురా? మ్యాడీ ద ఇంజనీరింగ్ బాయ్. అరే ఇగో మా కొత్త ఇంటికి బాత్రూమ్ లేదు, బాత్రూమ్ కట్టొచ్చి. నేను సివిల్ ఇంజనీర్ కాదురా బొడ్డు. అయితే ఏంద్రా ఇంజనీరే కదా, కావాలంటే మీ ఇంట్లో లైట్లు లేకపోతే వెలిగిస్తా, దీపాలు వెలిగిస్తా. జరగ జరగేటకెళ్ళే కొడతావేరా బడ్డు, మరతం చెప్తే అయిపోయి కదా. అరే అరే నేను కొట్టలేదు రై సార్, బరాబర్ నేను కొట్టలే. అబ్బా కమల్ హాసన్ నిజంగా ఇప్పుడు అనాలా మనం నీ కమల్ హాసన్ అని? నేనేంటే కదా పైకి ఎక్కేది, నేను రా ఇంట్లోకి. నన్ను వద్దరా. ఇగో ఇగో ఓపెన్ చేసేసా, ఆడ డోర్ పట్టుకొస్తుందిగా. ఆగు పట్టుకొత్త. ఓ మ్యాన్ డోర్ అవరే నైట్ అయినా అప్పుడే మామూలు ఉండదు, రాత్రి స్టంతి చేస్తా నేను. మామూలు ఉండదు, డోర్ అవసరం లేదు కదా. అయినా ఆనే పడుకుంటుంటి మా ఈయన పడుకోని చూడు, నేను చూడు, నేను చూడు, నేను రా ధైర్యవంతుడిని. నువ్వు బెడ్ బయటనే వేసా, భయపడుతుంది మ్యాడి గారు ఏందో ఇట్లా వేస్ట్ ఎప్పుడు తెలుసా భయపడాల్సింది? పైన ఉన్నప్పుడు కాదు, లోపల దిగినప్పుడు అప్పుడు భయపడాలి, అప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది. పైన బాటు ఎంత పిల్ల జాంబీలు పిల్ల క్రీపర్లతో భయపడితే ఇవన్నీ బతికి వేస్ట్. ఇక క్రాఫ్టింగ్ టేబుల్ లేదురా, క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి నాకాడు ఉంది. క్రాఫ్టింగ్ కావాలి నాకాడు ఉంది. ఇదే ఇటు 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 నాకు అసలు వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ముక్కులో నుంచి వస్తుంది. ఏదరా క్రాఫ్టింగ్ టేబుల్? ఇంద్రబాబు వచ్చిందా? ఇంద్రబాబు వచ్చి పర్పుల్ కలర్ వచ్చింది, గోప్రవేశానికి వచ్చింది అనుకున్నా నాకు తెలిసి. ఇంద్రబాబు అరే ఇంకా ఇల్లు కట్టాలని చెప్పేసి భోజనాలు పెడతలేని చెప్పి దొబ్బేసిండు పాల్తుగాడు. హలో సో ఇల్లు పోల్తే అరే కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకురా పో పోయి. ఉందా నీ కాడ ఏమన్నా? లేదా కాడ ఏముందిలే లడ్డు తీసుకొని చెట్లు కొట్టు. చెట్టు లెక్క గలవా నరహరి పొట్ట లెక్క గలవా చెట్టుల నీయకి ఆ కితార్ వర్రే క్రీపర్ నీ జాతి పకవ వస్తుంది వస్తుంది క్రీపర్ క్రీపర్. అరే పైకెట్ పోయిదిర్ మోన్ మా స్పైదర్ మాన్ కంతా నీ మీరు వచ్చిందిరా నీ. అయ్యి నేనే కనపడుతున్నా నీకు, నాకు అర్థం కాదు తప్పకూడదా. అజ్జుడు ఇంత దూరం వచ్చింది చిల్లింగ్ బ్రో. నో వే హోమ్ ఇస్ కమింగ్, యు డోంట్ నో. నో వే హోమ్ ప్రమోషన్ ఆ టుడే? నో వే హోమ్ ఇస్ రిలీజింగ్, యు నో దట్? ఆ నిజంగానే కదా. కాకపోతే ఈ రోజు నో వే హోమ్ ఉంటే మీరు సినిమా లో ఉంటారు కదా అన్న, మీకు వీడియో ఎట్ట వచ్చిందంటరా? సంథింగ్ ఇస్ స్పెషల్ యు నో. అంతే కదా, కాకపోతే మేము వీడియో రికార్డ్ చేస్తుంటాం, మేము అవి రివీల్ చేయకూడదు అన్నమాట. కాకపోతే మీకు ఇంకొక వీడియో వస్తుంది అనమాట, స్టే ట్యూన్ టు రాజు గేమింగ్ ఛానల్. అమ్మో పెద్ద స్కామే,
You know, Madhi, you already got that point. You know that? What I am saying? Yeah. Yep. And I will be able to do that. స్పాయిలర్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో కావాలి, అది డిస్క్రిప్షన్ లో నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మేడియన్ డిస్క్రిప్షన్ లో, రెండింటిలో ఎవరి దారిలో అంటే వాళ్ళు ఉంటుంది డిస్క్రిప్షన్ లో, రెండింటి ఫాలో అయిపోండి. మేబీ దేంట్లో వస్తా చెప్పలేం కదా, ఇన్స్టాలో స్పాయిలర్లు అప్డేట్స్ కాదు స్పాయిలర్స్. ఈ బాయ్ అరే ఎన్ని కాలరా బడ్డు, 28 లాగ్స్ ఉన్నాయి సరిపోతాయా? గోప్రవేశం కోరు వచ్చిన నీ గెస్ట్ వచ్చినాడు, నీ ప్రియమైన మిత్రుడు వచ్చినాడు చూడు. అరే బొడ్డు, నేను ఏం తీసుకురాలి, నేను నువ్వు రారా అంటే వస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు చూడు, ఈడ కనపడ్డా నాకు, ఈడ కనిపి మిత్రుడు వస్తున్నాడని చెప్తే కూడా అర్థం కాలేదంటే నేనేం చేస్తా చెప్పు. అరే మిత్రుడు అంటే పందిని పట్టుకొత్తావు అనుకున్నారా నేను? ఏ వాడు అది నార్మల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కదా రా క్రీపర్ నీకి. అరే ఎందుకు రా నిజం చెప్పు. అరే కింద బొక్క పెడితే ఏంటి రాకమ్మా, పెద్ద బొక్క కాడి పోయినా నువ్వు, క్లియర్ చేస్తుందర దీన్ని. ఐ డోంట్ హావ్ ఎనీ చేస్తే ఐ డోంట్ హావ్ ఎనీ లాక్స్ యు నో, సారీ దర్త్. మీరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, నీ వల్ల పెద్ద ఉన్నట్టు ఉందిరా బాబు. రే ఏ క్రీపర్ ఇంకో ఎక్కువ మాట్లాడుతుండు, ఏడులో నుంచిరా. ఇదే నువ్వు లాక్సి లాక్సి ఫస్ట్ లాక్సి ఉందిరా, రిక్వెస్ట్ చేయి లాక్సి రా, డోర్ పెట్టు డోర్ తెచ్చు. కాదు నీ వీడి ఇంజనీరింగ్ తెలివితేటలు చూసినారా, ఒకటి రెండు, ఒకటి రెండు మూడు అంట, నీ ఎందుకు ఇది కూడా మూసేయి సైడ్ డోర్. ఇగో ఇప్పుడు ఇగో ఇప్పుడు చూడు, ఇగో దీన్ని ఇలా ఓపెన్ పే, ఇది కిటికీ రా బాబు, నీకేం తెలుసు రా బాబు, పెద్ద తెలివి. మరి ఏమనుకుంటావు మేస్త్రి, కూలి డబ్బులు ఇవ్వి తెచ్చిన లాక్స్ కట్టింది నేనైతే, నీకెందుకు ఇవ్వాలి రా బొడ్డు. లాక్స్ లాక్స్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ కి పైసలు రా, కొత్త ఏమన్నా ఎక్విప్మెంట్ లో ఎప్పుడు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు? సరే ఉండి బాబాయ్ క్రీపర్, ఏదన్నా నాన్న క్రీపరు యాదపోయినవరా, ఈ డెచ్చులు కొడుతుండు. అరే ఏంట్రా ఇది అటు ఇటు కాకుండా పడింది రాజు, కాదురా నాకు అర్థం కాదు, హైదరాబాద్ లో ఉండి వీడియో ఎట్లా రికార్డ్ చేస్తాను? రాజు అంటే ఒక్కడ అనుకున్నారా? అబ్బో నీకు తెలీదు, ఇప్పుడు ఇప్పుడు అనాలరా నిన్ను, కమలాసన్ కాదు శృతి హాసన్ అనాలి నేను. ఎందుకు రా అట్లా చెప్పు. ఒరే ఇల్లేంద్రా మొత్తం ఏదో కుంగిపోయిన ఇల్లు లాగుంది, కొంగి కుసించిపోయింది నీ వల్ల. ఒక 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 ఏమంటారు, ఒకటి ఎటు తెలుసా, డెజర్ట్ టెంపుల్ ని రీమోడల్ చేసి వుడ్ తో కట్టినట్టు కట్టినాడు. రాజు సైడ్ కద్ది, ఒక హైట్ పెంచుదాం కొంచెం. ఏది తీయాలి సైడ్ కి? సైడ్ కి ఇవి ది స్లాబ్స్ ది వచ్చిందా? నువ్వు ఎందుకు అడ్డం అసలు చెప్పు. అబ్బా బాబా బాబా ఆగరా, నువ్వు అయ్యే ఏది తను కమలాసన్ కదా శృతి హాసన్, యాడికి పైకి పోయినావు. ఓకే సో ఇక్కడ నుంచి హైట్ పెంచుతాం టోన్. అరే ఐరన్ మొత్తం ఇచ్చేసిన ఐరన్, ఐరన్ కింది వెనక అప్గ్రేడ్ అయిపోవచ్చులే, ఫర్నస్ చేతిలో పెట్టుకో, అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ తొక్కలేదు మూడు మూడు ఇస్తాడు వాడు దేని కొనికి రాదు మూడు. అరే మూడు ఇడితే ఒక పికాక్స్ చేసుకోవచ్చు లడ్డు తెలుసు. అరే మల్లసూరి విలేజ్ కి ఒక అంగరక్షకుడు రా, వాణి సంపదంటే ఏంటరా బడ్డు. సరే సరే సో గైస్ లాస్ట్కి వెళ్ళే కొద్దీ అందరు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి, సో ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. సో నేనైతే లైక్ టార్గెట్ ఏం పెట్టలే, రాజుగాడు పెట్టలేదు నాకు. అంటే విన్నారా అంటే ఇప్పుడు నువ్వు లైక్ చేస్తే సరిపోద్దా, సబ్స్క్రైబ్ చేయరా 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 మీరు చేయరా, చేయకపోతే ఏమైతే తెలుసా మీకు ఏమన్నా కూడా తెలియదు, ఏమైతుంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్డ్ అవుతుంది. ఏ చిన్న లాజిక్ ఇట్ట మిస్ అవుతారా మీరు? కాదా కింద స్లాబ్స్ది ఇక్కడ ఇక్కడ బెడ్ వేద్దాం. సో నువ్వు కూడా ఇక్కడ బెడ్ అయ్యి వుడ్ ఉందని ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఇది ఇక్కడ బెడ్ పెడుతున్నా. ఓకే సో ఫర్నేస్ ఇక్కడ పెడుతున్నా, పెట్టేసిన ఆల్రెడీ ఇంత లేట్ అయింది. అరే ఒకటి రెండు క్యారీ చేయాలి క్రాఫ్టింగ్ టేబుల్, ఒకటి ఫర్నేస్ ఒకటి క్యారీ చేయాలి చూసుకో. అది ఒకటి ఇంచ ఇంకా ఇన్వెంటర్లో పెట్టుకో, ఎందుకంటే కింద పోయిన తర్వాత ఐరన్ కి మార్చుకోవాలి కదా ఇంగోట్లోకి పెట్టుకో. సెట్టు
సెట్రా ఇటాన్ టైప్ ఆఫ్ బెడ్ చేయడని చూసినావా డబుల్ బెడ్ స్టెప్ బై స్టెప్ బా 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 క్రియేటివిటీకి మామూలు ఉండా మన క్రియేటివిటీ తెలుసా కాదు ఇప్పుడు టార్చెస్ కావాలిగా హేలా ఇలా ఇలా టార్చెస్ అరే ఒక్కసారి రెవెన్లోకి ఎంట్రీగా నీకు ఏం కావాలట ఇది దొరుకుతుంది కాకపోతే పికాక్స్ అరే పికాక్స్లు చేసుకోవాలరా పికాక్స్ నాకు అది ఆల్రెడీ ఉందికా స్వార్డ్ ఉందా నీకడా సార్ స్వార్డ్ లేదు మన దగ్గర ఫస్ట్ స్వార్డ్తో ఏం పనిరా కత్తి లాంటాడు మా ఫ్రెండ్ గాడు ఉన్నాగా కత్తి లేదురా అది లోపల క్రీపర్ వస్తే डोर ब्रो మన కాలంటే ఇట్లా పల్గొట్టేసుకుని వెళ్ళిపోయాం స్లీప్ ఐ స్లీప్ ఐ స్లీప్ ఐ తొందర స్లీప్ ఐ ఫాస్ట్ గా నా రెగ్యులర్ బడ్ కొంచెం ఆ పోదామరా అమ్మయ్య మొత్తానికి డోర్ తెచ్చి పెట్టనావా పెట్టినా పెట్టినా చలో నా దగ్గర ఒక రెండు పికాక్స్లు ఉన్నాయి ఒక స్వార్డ్ ఉంది సెట్ అంత నా టార్చ్లు ఏ నీకు అవసరం కొలేదు ఇందాక నన్నో గారా కత్తి లాంటి మా ఫ్రెండ్ ఉన్నాడని ఆ మా ఫ్రెండ్ ఇప్పుడు లేడుగా సచ్చిపోతే నాకు సంబంధం లేదు కదా తొందర ఏటు ఏటు పోతున్నావు ఇటు కాదు అనుకుంటా అయితే బాబు This is the way you treat me. అమ్మా గోల్లం బాబు లాస్ట్ టైం ఈ బొక్కలకు పోలేదరా నేను మళ్ళీ ఇంటి నుంచి అట వస్తా అనుకుంటా సన్న సందలాగా ఉందన్నోగా హా పోలే మాడి అది నాలాంటి ధైర్యవంతుడు సాహసవంతుడు అయితేనే పోగలుగుతాడు నీలాంటి క్రీపర్ లకు భయపడేటోళ్ళు పోలేరులా దాంట్లోకి అరే నువ్వు ఇప్పుడు క్రీపర్ల గురించి గుర్తుయ్యకరా ఇప్పుడు క్రీపర్లు వస్తాయి మళ్ళీ ఇప్పుడు చూదు అంత మామూలుగా ఉండదు కాదు వీడు వీడు ఫార్మేషన్ లో వీడు ఐస్ పెట్టి కింద బుర్ర పెట్టడానికి ఏంటంటే జారుకుంటూ పోయి డైరెక్ట్ చచ్చిపోండిరానే కాదు ఎక్కడ రివిన్ రివిన్ దగ్గర ఉన్నావా చెప్ అవును వస్తున్నా 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 ఆగ్రా అరే ఆగ్రా బాబు జోయ్ డామేజ్ బోల్తే నువ్వైతే మొన్న డైరెక్ట్ పోయి దూకుతుండే డైరెక్ట్ దూకేటోని కరెక్ట్ ఇద్దా ఇట్లచ్చి ఇట్లచ్చి బ్రేక్ కొట్టేసిన ఆమా వద్ద హెల్లనే వేనం ఇట్ నుంచి పోదంట అమ్మ ఇద నీళ్ళు ఉన్నాయి ఎడనో దునికేసినావా దునికేసా దునికేసినా అబ్బా కాపరేం చేస్తున్నావు యో అడ్వాన్స్మెంట్ కోసం కాదు మండి ఓకే అది 119 కదా ఓకే 119 నా అది మచా ఇది అప్డేట్ ఒకటి మాప్ చేస్తున్నారు అంట కదరా ఫ్రెండ్లీ మాప్ ఆలేనా ఏంటి దాని పేరు ఆలే ఆలే ఇది ఆలి ఆలి అరే క్రీపర్ రా ఆలి అలీ బాబా ఏడున్నరా నీకు క్రీపర్ అగో ఎనకల్ ఎనకల్ బాల్ వా అరే నీ అంగమ నేను ఈ కొట్టినది ఏం కొట్టినది ఆగిర్తు అరే ఎక్కడ ఎక్కడ ఉందిరా అంట మంచి వచ్చి తేలింది దమ్మని అరే ఏడుంది చెప్పలేదు మచ్చా అరే ఒకసారి దడుచుకున్నారా నేను మొహం మీద నేను ఏం నొక్కుతున్నా తప్పించుకున్నా నీ ఏదో నొక్కినాను నేనే అనుకుంటా ఈ మనిషిలోకి పోదాం మీరు నవ్వుకొని అల్లారు చస్తున్నారు కదా నవ్వుకొని దొల్లుతున్నారు కదా కింద దొల్లుతున్నారు అరే నా వ్యూలో మామూలు గర్వలేదు తెలుసా చూస్తారా అంటే ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతే నాకు బ్లాగ్స్ లేవు మచ్చా లోపల పెద్ద తయల కొంపనే ఉన్నట్టుంది అబ్బో స్పైడర్స్ రాజు రారా స్పైడర్మన్ నువ్వేం బ్రో బ్లాగ్స్ పెట్టుకుని పైకి పోయినా రాదు రారా ఫస్ట్ ఆ వచ్చావా వచ్చానరా బుల్లోదా టార్చులు యూ హ్యావ్ టార్చులు నేను అడిగిన టార్చులు లొబ్బేసినా కదా నువ్వు నిజం చెప్పు ఇగో ఇగో అరే ఈ వచ్చినప్పుడే క్రాప్ చేశాను మరి స్పైడర్ మూన్ కమ్ ఆన్ కమ్ ఆన్ యు కాంట్ బీట్ మీ ఓకే ఏ జర్రా ఎంజే బ్రా బయపడే ఫోర్ నాయో వా ఎంజే ఏంద్రా బయపడే నీకు అయిపోయింది మర్లేదు అయిపోయినే రోజులు అయిపోయినాయి వాకే గో అడ్వెంచర్ బై రాజు గేమింగ్ మాల్ ఉండదు అరే తో అమ్మా ఏం లేదు అరే ఎటు పోతున్నావురా అడ్వెంచర్ అనుకుంటే ఏదో బిల్డ్ అప్ ఇచ్చుకొని పోతుంటాడు అది ఏం లేదడ ఇగో ఇట్రా 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 ఇట్టు అత్తే కదా వచ్చేది ఇటు పక్కకు ఉంది ఇటు పక్కకు కూడా ఉంది ఇటు పోదాం దా ఎటు అటు పోదాం నాకు ఒక టార్చ్ పడేసి నేను దగ్గర పెట్టుకుంటా అరే ఇచ్చిండ్రా ఒరే నాకే వచ్చింది రాలేరా ఇగో కావాల పడచ్చు పక్కనండి అరే ఒరే ఉట్టు కాలిపోతుంది ఉట్టు కాలిపోతుంది హిహిహి ఆగాలి ఎక్కడికి వెళ్ళి ఆడుతున్నది ఎక్కడికి వెళ్ళి ఆడుతుందిరా అసలు ఇక్కడ పొగలుస్తాడు అరే అరే చెప్పానా చెప్పాడికి వెళ్ళి పొగలుస్తున్నాయి అసలు
ఆడ బొక్క పడదాగో ఇది అరే ఇదంతా కాలిపోతుందిరా అది కింద అసలు మంట ఎట్టుకుంది అంటారు నేను లావా 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 సెగలు తగులుతున్నాయి దానికి సెగలు ఆ ఎట్ట కూడా అవుతుందే ఆ మాలు అరే ఇప్పుడు నేను రాలేండి రావతలకి మళ్ళీ అమ్మ అరే నేను ఆడ అది పెట్టా నువ్వు ఎందుకు అంత చేస్తున్నావు దా కాలు తలబడుతుంది దారంతా మళ్ళా బిజ్ అంతా పోయిందని కష్టం ఓరి నాయన ఈడ ఏం లేదు కోల్ కోల్ ఉంది కదా టార్చులకు చేసుకుని కొత్త రాగు ఫర్నేస్ తెచ్చినా ఫర్నేస్ అవసరం లేదు అది చెప్పరా ఒరే ఇదంతా కాలిపోతుంది రారా బాబు తొందరగా ఒకసారి త్రావా అది అరే నేనైతే జంప్ రారా ఆ ఏంట్రా రే ఏమైందిరా బాబు రాజు నువ్వు రాలేవు తెలుసా ఇప్పుడు బిస్కెట్ నీకుదా ఒకసారి వచ్చి చూడు వెనక్కి చూడు నీ తల్లకాయ ఇదికి రారా బేతికి వచ్చినా నేను ఏడుకోవాలనుకున్నా నేను ఏదో కేవలం దూరం అనుకున్నా నేను ఇది ఇది బాగా కొట్టంగానే బయటిది కనపడుతుందిరా బయట వ్యూ బొక్క ఓ బయట దగ్గరనే ఉందా ఇట్టనే కదరా రైట్ వెనకలి మళ్ళీ ఇట్లా పోయినాం మనం ఓకే ఎందుకురా ఇది కాల్ చేసినాం ఎందుకంటే కాల్ చేసినా మీరు కాలపలేదురా నాయన అదే కాలిపోయి అట్లా కాల్ చక్రా ట్రాప్ వేద్దాం చూస్తున్నా ఏంటి మళ్ళా అమ్మో నువ్వు లేనిపోయిన ఐడియా నీ వల్ల కూడా తాగు హలో సో ఇక్కడ అండ్ ఇది ఎవడు పెడతాడు బ్లాక్ ఏడవైనా అరే ఫ్రీ తప్పిపోయినావా రాజు స్పానర్ దొరికిందిరా రారా తాడ పేరు తెలిసిపోదు ఈడనో దాక్కున్నావా పైకి ఎక్కినావు స్పైడర్ మాన్ అరే ఏడుగురా బడ్డు కొడుతుంది వెనకాల వెనకాల చూడరా టార్చిల్ పెట్టి రప్పలు వస్తుందరగా నాకు అది స్వాడ్ లేదు మచ్చా చెప్పా స్వాడ్ తెచ్చుకోరా అంటే వినరు ఒక సెకండ్ ఆగు ఇటు 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 రో దారితే ఎక్కియా ఇది ఇవన్నీ మా మావులు లేదురా బాబు ఆడ ఐరన్ ఉంది కార్నర్ దొరికింది ఆ కార్నర్ స్క్రీన్ షాట్ తీసుకో స్క్రీన్ షాట్ బోల్తే పైన వాటర్ ఉన్నాయి తీయ బ్లాక్స్ పాల కూడా కాదు పక్కకు అసలు లేదురా బాబు ఈ ఐరన్ కలెక్ట్ చేస్తాను ఐరన్ అండ్ కోల్ మా అరే స్పానర్ దొరికేసింది అప్పుడే అరే లష్ కేవ్స్ ఎత్తుకాలరా రాజు ఎత్తుకుదాం ఎత్తుకుదాం తొందర పడకురా సుందరబాదన ఒక సెకండ్ ఆగు మళ్ళీ నా కెమెరా అరే ఎందుకురా ఈ కెమెరా ఇవాళ సిస్టమ్ అప్డేట్ వచ్చింది ఇది అయిన కాడ నుంచి ఇది ఇట్లా అవుతుంది ఇది ఇక ఈ వీడియోకి ఫేస్ క్యామ్ ఉండదు మ్యాడి నీకు ఒక గిఫ్ట్ ఉంది మ్యాది ఏంట్రా గిఫ్ట్ తీసుకో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెనక మాలో చూడు పా తినరా బాబు దాన్ని బతకనైనా బతుకుతావు ఏ నువ్వు తింటావని ఇచ్చిన మేడి నువ్వు ఆకలితో ఏం లేదు ఏం లేదు ఇటు వేస్ట్ పార్లర్ దొరికిందిగా సాల్లే అరే మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి బయటపడదా మనం ముందు ముందు మై షాప్ నుంచి అక్కడికి పోదాం అక్కడ చెస్ట్ ఉంటాయి మనకి ఒరే ఇంకో స్పానర్ అనుకుంటారా రాజు ఆహా ఇగో అయిపోయి ఉండొచ్చు ఇంత వెబ్ ఉందంటే ఉండొచ్చు కాదు మచ్చా ఇక్కడ కిందకి పోతుంటాం కదా కిందక అసలు ఇక్కడ ఏముందో చూసిపోదాం అరే నేను స్వాడ్ నాకు స్వాడ్ కావాలి అరే ఇక్కడ ఏం లేదు అదెందుకు వచ్చింది మరి వెబ్ అంత గణం ఏమో ఇటు పోతుంటాం కదా ఈడే ఉడ్డేంద్ర అలాగ్జునేడా ఒరే ఈ మైండ్ షాఫ్ట్ ఏంద్ర బాబు అటు ఇటుగా కొంచెం జనరేట్ అయింది సంథింగ్ ఇస్ ఫిషీ మ్యాన్ ఒరే ఒక్క చెస్ట్ కనబడట్లేదు ఒరే స్పానర్ రా రాజు మళ్ళీనా మళ్ళీ స్పానర్ అరే టార్చిల్ పెట్టరు రారా తొందరగా అరే నువ్వు అటు సైడ్ నుంచి వచ్చిన ఇద్దరం ఈక్వల్ గానే ఉన్నాం కాకపోతే నేను ఇటు సైడ్ కున్నా అరే టార్చిల్ పెట్టరు రారా ఓకే ఐ కేమ్ లైక్ దిస్ వీడియో అరే టార్చిల్ పెట్టమంటే ఏం చేస్తున్నావు అరే ఇది పలగొట్టి కొత్తలే మచ్చా ఇవి పలగొట్టరా నీ ఇడునా ఇటు సైడ్ ఉన్నా డు యు సీ మీ ఆ అరే అయిపోయిందిరా వీటిని రిమూవ్ చేయలేము ఇక బుక్క అరే నా దగ్గర అరే నా నా స్వాట్ పని అయిపోయింది బిస్కెట్ ఇక కాదు ఫర్నెన్స్ ఉందంటే కదా ఏడంత దూరం వచ్చి పెట్టు ఎడబెట్టు ఇక్కడ
ఇడ పెట్టి ఆడ ఫర్నేస్ పెట్టు ఫర్నేస్ లేదు ఇంట్లో పెట్టా మూడు ఖరాబ్ అవుతుంది అమ్మా రే ఈ ఫేస్ క్యామ్ నాకు తెలిసి బరాబర్ ఈ వీడియోలో ఫేస్ క్యామ్ ఉండదు గైస్ సో మాక్సిమం ఎందుకంటే అప్పటి నుంచి సో ఫేస్ క్యామ్ లాగ్ అవుతుంది అసలు ఎందుకు అవుతుంది అర్థం కావట్లేదు ఎందుకు అప్పా నేను నీ అందాన్ని తట్టుకుంటలే ఫేస్ క్యామ్రా అరే పైన చూస్తా నేను డ్రైవ్ నో స్పాలర్ మే కాపడరా 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 హ్యాపీ గుంద్రా మే అదిగా నీ అంకమా నన్ను కొట్ట చచ్చిపోతా 2 హార్ట్స్ ఓని కొట్టాలరా బాబు 2 హార్ట్స్ నిన్ను కొట్టాలంటే యాక్ట్ కొట్ట ఈ జుడు ఇక 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 ఎనికి రా ఈ జుడు ఎడ దాకి నీ యవ్వ ఈ ఎడనే దా పెట్టుకో నువ్వు ఎడ ఆ నువ్వు అయితే కాపడవు నన్ని నేను అరే జనరేట్ అవుతందరా నాకు ఇది హార్ట్స్ జనరేట్ అవుతుంది అరే ఏంద్రా అది మంచి సౌండ్ కాదు మో మామూలు స్టంట్ కాదురా నాయన అయ్యాలా నెక్స్ట్ లెవెల్ స్టంట్ ఇది ఫైట్ పోదామట ఒక్క నిమిషం ఉండు నాకు ఇది ఫేస్ క్యామ్ అంతా అయిపోయింది లాగ్ అయిపోతుంది సో ఆపేస్తాను ఏంట్రన్నా ఏం చేస్తానా పైన బాగున్నావా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నరా నీ ఎవరు దిగు కింది దిగు కింది దిగురా బడ్డు దిగు కింది పైన ఆనుకుంటున్నాను సినిమా అవుతున్నాడు పైన నీ వరకు స్పైడర్ మాన్ సినిమా స్పైడర్ మాన్ ఆ ట్రూ టెట్ ఉంది చూడు ఫస్ట్ తొందరగా ఎత్తుకుతావు ఐ డోంట్ నో యా ఎడ స్పాన్ రదర్ కింద ఇట్రా అది మనది పెట్టిందా గారా మనం ఇక్కడ వచ్చాం ఇట సరి ఇట సైడ్ వచ్చాం దద్ద దద్ ఇట లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ అనుకుంటా అరే వీడి ఈ అవ్వ అరే సస్సరా 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 అనుకుంటా సస్సరా నీ కన్ను కొట్టా కన్ను కొట్టా నీ సస్సరా నీ సస్సరా ఆ సచ్చి కరే ఈ యంకమ్మ రెండు 1.5 హార్ట్ రా రా నైజా నా లడ్డరా హార్డ్ కోర్ అయితే బరాబర్ చచ్చిపోతుండే మనం అరే అరే ఇదేంద్ర గాల్లో ఉంది ఇది ఐసమ్మా అట్లా ఉంటే అట్లా తీసేయాలి అది నాకేదో కనిపిస్తుంది అరే నీ డ్రౌండ్ గార్డ్ రా ఎక్కడ అడు చూడు లోపల ఉన్నాడు ఇక్కడ డ్రౌండా ఆ నాకు అదే అర్థం కాదు దిగుదామా దిగుదాం పద ఓ మై గాడ్ రెడి అరే ఆగరా నీ బడ్డు స్పైడర్ గా అరే నన్ను కొడుతుంది ఇంద్ర వాడు అరే ఏం కేవ్ జనరేషన్ రా ఇది अरे ये मुंदर मैडी अदर पोइंदी अम्मा दी नम्म बतायो विवरेंदु नाडीडा बा अरे जुड़ मैग्मा ब्लॉक्स अरे इनका किन मैडी इनका बच्चा ना गेट कनपड़ी रो एं कनपड़ींदी कंपनी स्लैश के काल कदा स्लैश के उसा अरे इन ग्रीन कलर लेम कनपड़तने అది గ్రీన్ కలర్ మాస్ మాస్ బ్లాక్స్ అనుకుంటావి మాసి బ్లాక్స్ అయ్యి ఏమంటారు దాన్ని ఎక్కడ కనబడుతున్నారు ఇట్రా పైకి రా పైకి రా పైకి ఎడికి రా వచ్చా థింక్ నాకు తెలిసి లష్ కే సున్న అనుకుంటా ఇక్కడ ఇక్కడ చూడు కింద ఇక్కడ నుంచి ఇటు సైడ్ నా సైడ్ ఇక్కడ కింద చూడు కరెక్ట్ ఎగ్జాక్ట్
నీకు రెండర్ కాదు ఇటురా ఇటు ఉండే 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 అనుకుంటా పోదాం దా కిందకి పోదాం దా అది కింద స్కెలిటన్ బాబాయిలు అందరూ ఉన్నారు చూసుకో ఇది 117 కాదు అతికేం చేయకుండా చూసుకొని నడుచు అమ్మా అదే అరే డ్రౌన్స్ ఉన్నారురా మొత్తం నీకు చెప్పి నేను బుక్ అవుతున్నా కదరా అరే ఇంకెంత లొద్దుందిరా ఇది అరే యాక్సిలరేటర్ రా ఆ యాక్సిలరేటర్ లేనా స్లాట్లు ఉంటాయి శాబల్ శాబలు శాబల్ శాబలే అరే కిందకి ఇప్పుడు మనం ప్రిపేర్డ్ గా లేమేం అనిపిస్తుంది కదా లెట్స్ కీప్ కోఆర్డినేట్స్ ఐ థింక్ కదా కోఆర్డినేట్ తీసుకో ఆ కోఆర్డినేట్ తీసుకో ఏ దొబ్బేవరా నీ అరే నీ అబ్బా ఉంటుందిరా చలో దా పోదాం దా సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి దొరికినే కదా సో గైస్ అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి అయితే సో నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం రచ్చ ఏందో మొత్తం చూద్దాం ఏమంటావ్ మేడి నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం నెక్స్ట్ వీడియోలో రచ్చ మారుతుంది అన్ని ఇప్పుడే చూపిస్తే మీరు బాగుదు అది తప్పు ఓ ఎనకమాల ఎనకమాల స్కోప్ ఇస్తున్నాడు ఇవ్వడరా ఇంట్రో ఔటర్ చెప్పుకుంటే తప్పు సిగ్గులు లేకపోతే జనరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు కీడు ఓ యమ్మ వతాయ్ అరే ఎంత -65 కదా అసలు దీనికి ఆ -65 మనకి డెప్త్ యాప్ సావరా సావరా కే ర్యాంప్ బోల్తే దీనికి లైక్లు సబ్స్క్రైబర్లు కొట్టాలి బోల్తే మీరు లైక్లు సబ్స్క్రైబర్లు కొడితే మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తొందరగా వస్తాము అన్ని అరే దానిపైన ఆడుకుందామా దాదా వద్దురా ఇదిరా అరే ఒకసారి క్రీపర్ కాడికి పోవా వద్దులే కానీ ఓకే గైస్ అందరు కూడా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాము బాయ్ బాయ్ సీ అరే నీ అమ్మా బతికినా ఎగ్జిట్ అయిపోయినా